డీజిల్ రేట్లు కానివ్వండి, ఆయిల్ రేట్లు ఎప్పుడు లేని విధంగా గత 5 ఏళ్ల ప్రభుత్వంలో కనీసం ఒక 5-6 రూపాయలు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం మేము ముందుకొచ్చి మేము తగ్గిస్తాము ప్రజల మీద భారం అని చెప్పి చెప్పిన పరిస్థితి. ఎందుకని అసలు ఈ ప్రతిదీ కూడా నిత్యావసరాలు కూడా ఇంత భారీగా పెంచేస్తే సామాన్యుడు ఎట్లా మేడం? సామాన్యులకి చేసేది ఏముందండి? జగన్ గారి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి తినడానికి తిండి కూడా దొరకట్ల, పని దొరకట్లేదు. అన్నింటి మీద నిత్యావసర వస్తువుల మీద అన్నింటి మీద ధరలు పెంచేశారు. పెట్రోల్ ఏమో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనేమో 77 రూపాయలు ఉంటే 2 రూపాయలు పెరిగిందని నానా హంగామా చేసిన మంత్రులు ఈరోజు బయటికి రారు. సామాన్యుల మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓ పెట్రోల్ ఒక బండి మీద కొట్టుకుంటే ఫ్యామిలీ వెళ్ళాలంటే మాకు 4 రోజులు వచ్చే పెట్రోల్ది ఇవాళ 10 రోజులతో సరిపోతుంది. పెట్రోల్ మేము 4 రోజులు ఖర్చు పెట్టుకునే పెట్రోల్ డబ్బులు ఇవాళ 10 రోజుల్లో మాకు ఇదైపోతున్నాయి. ఈ జగన్ గారి గవర్నమెంట్ ఎప్పుడు దిగుద్దా అని మేము ఎదురు చూస్తున్నాం. ఈ రోజున ఒక 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ఎంపీలు ఉండి ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకని కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పట్లేదని మేము మిగులు బడ్జెట్లో లేము, మేము లోటు బడ్జెట్లో ఉన్నాం, మేము రాష్ట్రం విడిపోయింది అప్పుల్లో ఉన్నాం అని ఎందుకని జగన్ గారి మీద ఉన్న కేసులను బట్టి ఆయన గారు మోదీ గారి ప్రభుత్వాన్ని ఏమీ క్వశ్చన్ చేయలేకపోతున్నాడు. అదే ఇప్పుడు పక్క రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మోదీ గారిని తిడతాడు, పని చేయించుకుంటాడు. ఈ జగన్ గారు వెళ్ళి ఆయన కాళ్ళకాడ పడుతున్నారు. ఈ 151 మంత్రులను ఇచ్చాము చేస్తాము అన్నాడు, ఏం చేశాడు? ఏమీ చేయలే. అందుకే ఆయన ప్రభుత్వం ఎప్పుడు దిగిపోద్దని మేము ఎదురు చూస్తున్నాం. నిత్యావసరాలు కానివ్వండి, ఈ రోజున నేను పథకాలు ఇస్తున్నాను అంటే ఎవరు డబ్బులు ఎవరికి? మా డబ్బులు తిరిగి మాకే ఇస్తున్నారు. పథకాలు ఏమున్నాయి? నవరత్నాలు పెట్టారు, ఏం చేశారు నవరత్నాలు? మా డ్వాక ఇప్పుడు అమ్మ ఒడి అంటున్నారు, అమ్మ ఒడినల్లా మళ్ళీ నాన్న జేబుని చేసేసారు. ఇంకేమొస్తున్నాయండి? కందిపప్పు ధర అప్పుడు 60 రూపాయలు ఉండేది, ఇప్పుడు 120 రూపాయలు. మినపగుళ్ళు 90 రూపాయలు ఉండేది, ఇప్పుడు 130 రూపాయలు. ఏం తినగలుగుతాము మధ్యతరగతి వాళ్ళం? ఇలా ధరలు పెంచుకుంటా పోతా ఉంటాయి, ఈరోజు ధరలు పెంచుకుంటా పోతా ఉంటే సామాన్యుడి పరిస్థితి, సామాన్య పరిస్థితి ఓట్లు వేశారు అనుభవిస్తున్నాం. ఎప్పుడు ఆయన గారు గవర్నమెంట్ దిగుద్దని మేము ఎదురు చూస్తున్నాం.